హాయ్, ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల కోసం వెయిట్ చేస్తున్న వారికి అప్డేట్ అయితే వచ్చాయండి. కొత్తగా పెన్షన్ల వివరాలు అన్నిటినీ నేను తెలియజేస్తాను. పెన్షన్ల కోసం సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చాయండి. నవంబర్ నెల నుంచి పెన్షన్లలో కొన్ని అప్డేట్ అయితే తీసుకువచ్చింది మన గవర్నమెంట్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రకారం కొంతమంది మాత్రం బ్యాంక్ అకౌంట్కు అయితే డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి. నవంబర్ నెలలో ఇచ్చేటువంటి పింఛన్లు కొంతమందికి మాత్రమే, అంటే కొన్ని కేటగిరీలకు సంబంధించిన మాత్రమే అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు. వారు ఎవరు అంటే వికలాంగులతో కలిగినటువంటి విద్యార్థుల ప్రతి నెల కూడా ఇంటికి వచ్చి పింఛన్లు తీసుకోవాలని అంటే ఇబ్బంది పడుతున్నారు అని ఉద్దేశంతో ఈ జీవో అనేది పాస్ అయితే చేసిందండి మన గవర్నమెంటు. మన గవర్నమెంట్ నవంబర్ నెలలో వికలాంగత్వం కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే బయట హాస్టళ్లలో అదేవిధంగా బయట కాలేజీలలో ఉంటారో వారందరికీ కూడా నేరుగా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తామని మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారైతే చెప్పడం అయితే జరిగిందండి. ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు శుభవార్త. వికలాంగులకు అర్హత పత్రం అయినటువంటి సదరం సర్టిఫికెట్ పొందడం కోసం అవకాశం కల్పించాలని మన యొక్క ప్రభుత్వం, వారు ఎవరైతే సదరం సర్టిఫికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా గొప్ప అవకాశం. ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు సదరన్ సర్టిఫికెట్ పొందడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల పాటుగా సదరన్ సర్టిఫికెట్ స్లాట్స్ బుక్ చేసుకోవడానికి సిద్ధం చేస్తున్నారు. ఎవరైతే వికలాంగులు సదరం సర్టిఫికెట్స్ చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి ఈ అక్టోబర్ 10వ తారీఖు నుంచి, అంటే ఈ రోజు నుంచి గ్రామ మరియు వార్డు సచివాలయాలు లేదా మీ సేవా కేంద్రాల ద్వారా ఈ సదరన్ స్లాట్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. సో ఎవరైతే సదరన్ స్లాట్స్ అనేవి ఎక్కువ రోజులు ఉండవు, బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు తొందరపడి బుక్ చేసుకోండి. ఇప్పటికే సదరన్ స్లాట్స్ బుక్ చేసుకొని చూస్తున్న వారికి మెసేజ్ రావడం జరుగుతుంది. ఆ యొక్క మెసేజ్ను మీ యొక్క ఫిజికల్ ఎక్స్ప్లెనేషన్ క్యాంప్కు అనేది ఎక్కడ జరుగుతుంది, ఏ సమయానికి వెళ్ళాలి, ఏ తేదీకి వెళ్ళాలి అనే పూర్తి సమాచారం అయితే ఈ యొక్క మెసేజ్లో పొందపరచడం అయితే జరుగుతుంది. మీకు కనుక మెసేజ్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ మెసేజ్ రాకున్నట్టయితే కనుక ఎక్కడైతే సదరన్ స్లాట్స్ బుక్ చేసుకొని ఉంటారో సచివాలయం కానీ మీ సేవా కేంద్రాలు కానీ సంప్రదించండి. మీకు దీనికి కావాల్సిన పూర్తి సమాచారం అందజేస్తారు. అలాగే మనం చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఉన్నారో వారికి జాబ్స్ కానివ్వండి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి, మీ యొక్క లోన్స్ కానివ్వండి, మన యొక్క పర్సనల్స్ లోన్స్ ఏదైనా చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఈ సదరన్ స్లాట్స్ బుక్ చేసుకొని ఈ సదరన్ సర్టిఫికెట్స్ ఉంటే కనుక చాలామందికి తప్పనికుండా ప్రతి ఒక్కరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోండి. సో మీరు మీకు ఇచ్చినటువంటి క్యాంప్ దగ్గరికి ఏ తేదీన వెళ్ళాలి అనేది మీకు డేట్ అయితే ఇస్తారు. ఆ రోజు మీరు ముందుగా ఒకవేళ మీరు లంచ్ ప్రొవైడ్గా ఉంటే ఆ విధంగా మీ రిపోర్ట్లు ఏవైతే ఉంటే అవన్నీ కూడా ఏ ప్రాబ్లం ఉందో దానికి సంబంధించి పాత రిపోర్ట్లు మీ దగ్గర పెట్టుకొని వెళ్ళి అక్కడ డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు మమ్మల్ని ఫిజికల్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు వాళ్ళు పాత రిపోర్ట్స్ కూడా చెక్ చేస్తారు. ఈ విధంగా మీరు సదరన్ సర్టిఫికెట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీకు ఈ రోజున ఇస్తారు అని ఆన్లైన్లో తీసుకోండి అని చెప్తారు. సో మళ్ళీ మనం ఫిజికల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ సేవా కేంద్రానికి కానివ్వండి, ఆన్లైన్లో కానివ్వండి వెళ్ళి మనం అది జిరాక్స్ తీసుకొని వచ్చి మనకు ప్రైవేట్ తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు పెన్షన్లు అయితే అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.